మరోసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, హ్యాపీ వినాయక చవితి మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. బాగానే పెట్టేశాను ఆల్రెడీ నేను అప్లికేషన్. అప్లికేషన్ వినాయక చవితి ఎవ్రీ ఇయర్ జనరల్గా వినాయక చవితి చిన్నప్పటి నుంచి కూడా అన్నీ మన కష్టాలు అప్పటిదాకా మన డేంజర్లు అన్నీ ఉంటాయి కదా, విఘ్నాలు తొలగిపోవడం గురించే కదా పూజ. సో చిన్నప్పటి నుంచి కూడా మన పందిరి అన్ని తీసుకొచ్చి పెడతాం కదా, ఆకులు అన్ని పెట్టి పూజ చేయడం వల్ల కథ వింటాం ఆ రోజు అంతా చందమామని చూడకూడదు. అప్పుడు కూడా నా బుక్స్, నా మోస్ట్ ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్స్ ఉండేవి కదా, అవి తీసుకొచ్చి దాని మీద అంటే ముందు మా నాన్న రాసేవారు, రాసిన దాని మీద నేను రుద్దాడు మళ్ళీ, ఎందుకైనా మంచిది బెటర్ రిజల్ట్ ఉంటుందని. కానీ మనందరికి అంత కనెక్షన్ ఉంది వినాయక చవితికి, సంథింగ్ పర్సనల్ ఫీల్ ఎక్కువ ఉంది. ఇంట్లో వినాయక చవితి టైం ఇంట్లో లేకపోయినా, ఆ పూజ జరగకపోయినా, కథ వినకపోయినా, ఏదో జరుగుతుందని ఒక టెన్షన్. మరీ ఇలా నాకు నమ్మకాలు ఎక్కువ అని మీరు అనుకోద్దు, కానీ నిజంగా 1 ఇయర్ నేను కథ వినలేదు అనుకుంటూ ఉన్నాను. ఏదో నీలాప నిందలు అని ఏదో అదే ఏదో జరుగుతుంది, ఏదో జరుగుతుంది అనుకున్నా, అక్షింతలు వేసుకోలేదు అని నేను అనుకుంటున్నాను. నిజంగానే జరిగింది ఆ ఇయర్. సో ఐ విజ్ లైక్ ఓకే, ఇవన్నీ కథలు అండ్ కథలో థింగ్ కూడా అదే కదా, మీరు మీకు సంబంధం లేని దాంట్లోకి వెళ్ళి మీరు అనవసరంగా నీలపు నిందలు పడాల్సి వస్తుంది. దెన్ అది విన్న తర్వాత ఏది ఏమైనా ఎత్తి పరిస్థితుల్లో కథ వింటాం మాత్రం మనం ఎప్పటికీ మిస్ అవ్వకూడదు వినాయక చవితి రోజు అని ఫిక్స్ అయిపోయాను. మీకు ఇలాంటి అనుభవాలు ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా వినాయక చవితితో? అంటే వచ్చినాయో లేదో నాకు తెలియదు, నీలాపలిందో ఏమన్నా గాసిప్లు అన్ని అంటే ఇప్పుడే కొత్తగా సార్ ఇంకా అంత నీకు ఇప్పుడు నువ్వు కథ విన్నా సరే నీలాపలిందలు ఉంటాయి. సెలబ్రిటీస్ అయిపోయాక ఇంకా అక్షింతలు వేసుకున్నా ఏం చేసినా కూడా నిందలు కామన్ పడుతూనే ఉంటాయి. యా సో మొత్తానికి గ్యాంగ్ లీడర్ ఆ పేర్లోనే ఓ ఇంప్రెషన్ ఉంది. కానీ ఎప్పుడైతే ఆ ఫస్ట్ లుక్ ఆ 5 క్యారెక్టర్స్ రివీల్ చేశారో, నిజంగా 5 ఆడవాళ్ళు మాత్రం యునో దే స్టోల్ ద షో అని చెప్పాలండి. మొత్తంగా మా అందరి అటెన్షన్ యునో ఎవ్రీథింగ్ ఆ 5 మీద ఉంది. నిజం చెప్పాలంటే 5 ఎస్ ప్రియాంక ఇస్ హియర్. విక్రమ్ గారు ఎప్పటికప్పుడు ఇలాంటి ఒక వెరైటీ సర్ప్రైజింగ్ థాట్స్ ఆయనకి ఎలా వస్తే నాకు ఎప్పుడు యునో చాలా షాకింగ్ గా అనిపిస్తుంది. అండ్ విచిత్రం ఏంటంటే మీరు సినిమా తర్వాత సినిమా మాత్రమే చూస్తున్నారు, చూసి ఇంత ఇంట్రెస్టింగ్ థాట్స్ ఎక్కడి నుంచి వస్తాయని మీరు షాక్ అవుతున్నారు. అవును, నాకు ఆల్రెడీ అతను లైబ్రరీలో ఎన్ని ఉన్నాయి అవి కూడా తెలుసు నాకు. సో నాకు నాకు ఇంకెక్కువ షాక్. ఇప్పుడు ఇప్పుడు 6 ఒక కొత్త ఐడియాతో రావటం వేరు, రోజుకి ఒక కొత్త ఐడియాతో వస్తుంటాడు. సో ఈవెన్ మా షూటింగ్ అప్పుడు కూడా చిన్న గ్యాప్ దొరికిందంటే లంచ్ బ్రేక్ లో 10 పక్కన పక్కన కూర్చున్నామంటే కొత్త ఐడియా చెప్పేస్తాడు. సో యా అంటే అట్లీస్ట్ మీ దృష్టిలో 6 ఒకసారి కొత్త ఐడియా వస్తుందేమో విక్రమ్ కి, నాకు తెలిసి రోజు ఒకటి వస్తుంది. సో యా ఇట్స్ క్వైట్ అంటే చాలా వెరీ వెరీ క్రియేటివ్. ఇన్ని ఐడియాస్ లో గ్యాంగ్ లీడర్ ఈ సబ్జెక్టే ఎందుకు చేయాలనుకున్నారు విక్రమ్ గారు? ఇంకా యాక్చువల్ చాలా పెద్ద స్టోరీ ఉందండి, ఎందుకంటే గ్యాంగ్ లీడర్ కథ నాకు చెప్పక ముందు ఒక కథ చెప్పాడు, అది బాగుంది, చాలా బాగా అనిపించింది. కంప్లీట్ గా టైట్ గా ఉందా అంటే లే, ఎక్కడో మాకు ఇదే కదా ఇంకా బాగుంటే బాగుండు అనేది అనుకుంటున్నాను. తర్వాత ఒక 2-3 తర్వాత ఇంకొకసారి కలిసి ఇంకో కథ చెప్పాడు. ఆ కథ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఐడియా, బట్ ఇది మన ఇద్దరం చేయాల్సిన సినిమానా కాదా అని ఒక చిన్న ఏదో డౌట్. సో తర్వాత ఒక రోజు వచ్చి గ్యాంగ్ లీడర్ చెప్పాడు, అండ్ అప్పటికి పేరు గ్యాంగ్ లీడర్ కాదు, జస్ట్ కథ చెప్పాడు అంతే. ఆయన కథ చెప్పిన వెంటనే ఇమ్మీడియట్గా చెప్పాను దిస్ ఇస్ ద ఫిల్మ్, ఈ సినిమా మనం చేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో అని. అండ్ ఈ సినిమా తర్వాత మళ్ళీ మేము ఓకే అనుకున్న తర్వాత బోల్డ్ అంత టైం పట్టింది మధ్యలో నా సినిమాలు కమిట్మెంట్ ఫినిష్ చేయడానికి అని. సో దెన్ అగైన్ మళ్ళీ వెనక్కి వచ్చి వి కేమ్ టుగెదర్ ఫర్ ద ఫిల్మ్. అండ్ ఫస్ట్ నుంచి ఈ కథ ఏ కథ అయినా సరే మనం విన్నప్పటికీ ఒక 2 తర్వాతకి ఎక్సైట్మెంట్ లెవెల్స్ ఒక 10-20% డ్రాప్ ఉంటుంది. గ్యాంగ్ లీడర్ అదేంటో ఫస్ట్ టైం నీ కథ విన్నప్పటి నుంచి ఈ రోజు దాకా ఎక్సైట్మెంట్ లెవెల్స్ ఎప్పుడు కిందకి వెళ్ళలేదు. ఇట్ వాజ్ ఆల్వేస్ వెరీ ఎక్సైటింగ్. సో ఒకరోజు సడన్గా నాకు ఇంకా జెర్సీ షూటింగ్లో ఉన్నప్పుడు క్రికెట్ కి సంబంధించిన ఎపిసోడ్ షూట్ చేస్తుంటే విక్రమ్ లొకేషన్ కి వచ్చి మన సినిమాకి టైటిల్ దొరికేసింది అన్నాడు. టైటిల్ పర్ఫెక్ట్ టైటిల్ అన్నాడు. ఏంటన్నాడు గ్యాంగ్ లీడర్ అనగానే అసలు అంటే అంటే మన అంత మనకి ఇష్టమైన ఒక స్టార్ది అంత ఐకానిక్ సినిమా అన్నది పక్కన పెడితే ఆ కథకి ఎంత పర్ఫెక్ట్ అనిపిస్తుంది అండి. ఎందుకంటే ఆ పెన్సిల్ అనే ఒక రైటర్ ఈ గ్యాంగ్ కి ఒక లీడర్ అన్నది ఇట్స్ అ ఫన్ టేక్ అనిపించింది, చాలా సరదాగా అనిపించింది. సో దట్స్ హౌ ఇట్ స్టార్ట్. ఆల్రెడీ RX100 గుణా 369 లాంటి సక్సెస్ యు నో స్ట్రీమ్ లో ఉన్న మీరు
సడన్ గా ఒక సినిమాలో విలన్ అని అనుకుంటున్నాము, ఆబ్వియస్గా విలన్ అనే వింటున్నాము, విలనే. సో ఇలా విలన్ గా మారడం ఇట్స్ లైక్ ఛాలెంజింగ్ అండ్ గట్సీ అని అనిపిస్తుంది. హౌ హెల్ప్ఫుల్ దిస్ ప్రాజెక్ట్ ఈస్ ఫర్ యువర్ కెరియర్ అంటారు? ఐ టుడ్ బి స్టూపిడ్ ఈ ప్రాజెక్ట్ నేను చేయకపోతే, అంతేనా? లైక్ అంటే యాక్చువల్లీ మీరు బిగినింగ్ అంటే ఇప్పుడు అన్న అడిగారు హీరోగా ఉన్న మీరు ఇప్పుడు కాబట్టి ఈజీగా చేయగలుగుతున్నా, రేపొద్దున ఇన్ కేస్ దేవుడు దేవాలని నిజంగానే కొంచెం మంచి హీరో అవుతే అప్పుడు నేను ఆలోచించేవాడిని. అయితే ఏంటి అయిపోయావు అయిపోతే అయితే దేవుడు దేవాలి దేవుడి ముందు కూర్చొని అయిపోయాడు ఆల్రెడీ. అదే విక్రమ్ గారు చెప్పంగానే నాకు ఫస్ట్ థింగ్ నాకు ఇమీడియట్ గా ఏమి నేను చెయ్యాలా అని ఆలోచించలేదు. ఇది నాకు నా దగ్గరికి వచ్చింది ఇంత మంచిది క్యారెక్టర్ అని నాకు అనిపించింది లిటరల్లీ. సో ఎక్కడ 1% కూడా నేను చెయ్యాలా వద్దు అక్కడ ఎక్కడ లేకుండే నాకు అది. సో యు ఆర్ గ్లాడ్ దట్ నీకు ఆపర్చునిటీ వచ్చింది? యా 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 మ్యామ్. అండ్ సినిమా చూసాక నేను లిటరల్లీ RX100 రిలీజ్ సరే, RX100 కొంచెం డిఫరెంట్ అది ఫస్ట్ కాబట్టి, బట్ ఎనీవే ఇప్పుడు గునా రిలీజ్ కానీ నెక్స్ట్ ఎంత ఎక్సైటెడ్ ఉంటానో దీనికి అంతకన్నా ఎక్కువ ఎక్సైటెడ్ ఉన్నాను. బికాస్ ఇది నేను చేసింది ఎక్కడ చేయలేదు, మళ్ళీ చేస్తాను లేదో తెలియదు, ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇలాంటి రోల్ పోర్ట్రే చేసే ఛాన్స్. సో ఐఎమ్ రియలీ అండ్ ఆబ్వియస్లీ ఎక్కువ మంది చూస్తారు కదా నా సినిమా చూసిన దానికన్నా తెలియదు. సో ఇంకా ఎక్కువ ఎక్సైటెడ్. ప్రియాంక, సో ఐదుగురులో సినిమాలో కూడా పేరు ప్రియా, ప్రియా విక్రమ్ అన్ని సినిమాల్లో హీరోయిన్ పేరు ప్రియా. ఆ లాజిక్ ఏంటో మీరు విక్రమ్ ఉన్నప్పుడు అన్ని అన్ని సినిమాలో హీరోయిన్ పేరు ప్రియా కానీ వైఫ్ పేరు ప్రియా కాదు. ఏదో ఉంది బ్యాక్ స్టోరీ, ఏదో ఫ్లాష్ బ్యాక్ తెలుసా? ఓకే చెప్పండి. నేను ఒక రోజు అడిగా యాక్చువల్లీ మీకు కూడా నాకు ఏదో పైపైన చెప్పారు, ఏదో పూర్తిగా చెప్పలేదు. విక్రమ్ విక్రమ్ దగ్గర ఐడియాలకి ఏం లోటు లేదు, ఒక్కొక్కరికి ఒక స్టోరీ చెప్పుకుంటా 100% ఏది నమ్మడానికి లేదు. ఒక్కొక్క ఏజ్ గ్రూప్ మాకు 5 మెంబర్స్ లో కనిపిస్తున్నారు. నానిగారు డైలాగ్ చెప్పినట్టు ఒక లైఫ్ సైకిల్ చూసినట్టుంది రా లక్ష్మి గారు అండ్ మా చిన్న పాప చిన్న. యా సో మీ క్యారెక్టరైజేషన్ స్పెషాలిటీ ఏంటి? ఇప్పుడు ఐదుగురులో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ లా ఉంటుందా, లేదా అందరూ ఒక సింక్ లో ఉంటారా, ఎలా ఉంటుంది అసలు గ్యాంగ్ గ్యాంగ్ గురించి చెప్పండి. క్యారెక్టరైజేషన్ కంటే వ్యక్తులే, వాళ్ళు వచ్చిన సిచ్యువేషన్స్, వాళ్ళకున్న పరిస్థితులు, దానివల్లే ఒక చాలా ఒక డిఫైన్డ్ క్యారెక్టర్ ఆటోమేటిక్ క్రియేట్ అయిపోతుంది. స్పెషల్ క్యారెక్టరైజేషన్ కంటే కూడా సింపుల్, యూనో గర్ల్ నెక్స్ట్ డోర్, వెరీ సింపుల్, బోల్డ్, ఇండిపెండెంట్. యు లుక్ సో బ్యూటిఫుల్. ఎక్కడ దొరికింది అమ్మాయి? అమ్మాయి అలా దారిలో వెళ్తుంటే నాకు ఐడియా విక్రమ్ ఒక రోజు ఫోటోలు పంపించి మన హీరోయిన్ అన్నాడు, మన ప్రియా అన్నాడు, సూపర్ పర్ఫెక్ట్ అనుకున్నాం. అండ్ దెన్ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఎక్కడ దొరికింది ఏంటి అనేది తనకి బాగా తెలుసు. ఎక్కడ దొరికావు? ఫోన్ వచ్చింది, దే ఆస్క్డ్ మీ టు కమ్ అండ్ మీట్ మీ ఇన్ హైదరాబాద్. ఐ మెట్ కోరిక. ఓకే ఫస్ట్ పీసీ గారితో స్టార్ట్ అయింది ప్రాజెక్ట్ బిగినింగ్ లో. పీసీ సార్ సెపరేట్ ఫోటో షూట్ చేసి ఈ అమ్మాయి చాలా మంచి, అండ్ ఫస్ట్ కాంప్లిమెంట్ పీసీ సార్ దగ్గర నుంచే ట్వీట్ చేశారు, మంచి మంచి పెద్ద హీరోయిన్ అవుతుంది తప్పకుండా ఇదని చెప్పారు. ఇంకా పీసీ సార్ గారు కరెక్ట్ గా మాది స్టార్ట్ అయ్యడం పీసీ సార్ హెల్ప్ కొంచెం ఎఫెక్ట్ అయ్యి హీ నీడెడ్ టు టేక్ బ్రేక్ అన్నమాట. సో అప్పుడు ఫస్ట్ టైం నాన్నగారు సార్ తో ఫోన్ లో మాట్లాడుకున్నప్పుడు ఆ టాపిక్ మాట్లాడుకున్నాను పీసీ సార్ డ్రీమ్, బట్ ఆయన ఆయనతో మొదలైంది కాబట్టి ఆ ముహూర్తం బలం స్ట్రాంగ్ గా ఉండింది సినిమా అంతా కూడా బాగా. ఎగ్జాక్ట్లీ మీరు టాక్సీలో ఒక టీజర్ లో డైలాగ్ చెప్తారు, నా వల్ల కాదు నన్ను వదిలేయండి రిలీజ్ చేసేయండి. కానీ ఈ గ్యాంగ్ ని నిజంగా తలుచుకున్నా కూడా ఆన్ సెట్స్ మీ పరిస్థితి అదేనేమో అని అనిపిస్తుంది నాకు. కాదు ఎగ్జాక్ట్లీ రివర్స్. ఎందుకంటే నాకు ఏ సినిమాకి వెళ్ళినా సరే ఏదో నేను తెలియకుండా మన మీద ఒక బరువు ఉంటుంది. ఓకే ఒక ప్రతి ప్రతి సీన్ ఆ సీన్ లో ఉన్న కంటెంట్ కానీ లేదంటే ఇంకొక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక జెర్సీ ఉంది అనుకోండి తెలియకుండా ఇట్స్ లాట్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆ సినిమా. ఇంటికి వెళ్ళేటప్పటికి డ్రైన్ అవుట్ అయిపోయేవాళ్ళం. ఎందుకంటే అర్జున్ బరువుని తెలియకుండా అట్లీస్ట్ యాక్షన్ కి కట్టుకు మధ్యలో మొయ్యాల్సి వస్తుంది కదా, ఆ మొయ్యటం ఇట్ ఇట్ ఈస్ వెరీ డ్రైనింగ్ అనమాట.
గ్యాంగ్ లీడర్ రివర్స్ అసలు మనమేమోయక్కర్లేదు అంతా మొత్తం ఆ గ్యాంగ్ అందరూ ఉన్నారు కార్తికేయ ఉన్నాడు అందరు ఉన్నారు అందరు వి వర్ హ్యావింగ్ ఫన్ ప్రతి ప్రతి షాట్ ప్రతి సీన్ నవ్వుకుంటున్నాం అందరూ నవ్వుతున్నారు నేను నవ్వుతున్నా ఎంజాయ్ చేస్తున్నా సో ఇట్ వాజ్ అ పెయిడ్ హాలిడే కరెక్ట్ గా చెప్పాలంటే సో నువ్వు రిలీజ్ చేసేయండి అన్నది టీజర్ లో చెప్పాను కానీ నాకు మాత్రం ఈ షూటింగ్ ఇంకొన్ని రోజులు ఉంటే చాలా రెగ్యులర్ డైలాగ్ ఇది యాక్ట్రెస్ చెప్పేది బట్ నేను ఎక్కువ చెప్పను కాబట్టి వ్యాలిడ్ డైలాగ్ అంటే నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ అల్లరి ఆ రేంజ్ లో ఉంటుందని నేను ఇమాజిన్ చేస్తున్నా బికాస్ లక్ష్మి గారి ఎనర్జీ వి నో చరణ్య గారు ప్రియా అండ్ దెన్ చిన్ను పాప శ్రియా ప్రియా ప్రాణ్య అసలు అందరు పేర్లు చూడండి తన పేరు కూడా ప్రియాంకనే కదా యాక్చువల్లీ సో ప్రియా చిల్డ్ర శ్రియా చిన్న పేరు ప్రాణ్య శరణ్య లక్ష్మి గారు లక్ష్మి గారు ఇంటి పేరు అంటే చెప్పండి దాంట్లో కూడా ఏదో సార్ నేను కార్తికేయ యా ఇన్ని యాలు ఉన్న తర్వాత సినిమా విల్ బి యా యా లక్ష్మి గారి టాపిక్ వస్తే గనుక ఈ మధ్య కాలంలో అయితే వీఆర్ రియల్లీ బ్లెస్డ్ అని చెప్పొచ్చు బికాస్ బ్యాక్ టు బ్యాక్ ఆవిడ సినిమాలో క్యారెక్టరైజేషన్స్ చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నాము అండ్ ఆవిడ రీసెంట్ టైమ్స్లో ఇది హ్యాట్రిక్ మూవీ అని చెప్పాలి సో హౌ ఇస్ ఇట్ లక్ష్మి గారి యునో ఆవిడ మాటలు వింటుంటే మనం అలా అరెస్ట్ అయిపోయి వింటూ కూర్చుంటాం అంత బాగా మాట్లాడతారు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇట్ ఈస్ నాకు నేను పెద్ద ఫ్యాన్ లక్ష్మి గారు నేనే పెళ్ళాడతా మరి అది చాలా ఇష్టం ఇన్ఫాక్ట్ నేను ఫస్ట్ టైం కృష్ణవంశీ గారిని కలిసినప్పుడు కూడా మా ఫస్ట్ డిస్కషన్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ ఆయనతో నేను చెప్పింది ఏంటంటే లక్ష్మి గారిలో మీరు చూపించినట్టు ఒక అమ్మని చూపించినట్టు ఒక పిన్నిని చూపించినట్టు ఒక ఫ్యామిలీ మెంబర్ని మీరు చూపించినట్టు ఇంకెవరికి మనం ఇంక ఏ క్యారెక్టర్ ఏ ఆర్టిస్ట్ని లేదంటే ఒక క్యారెక్టర్ ప్లే చేసిన ఏ ఆర్టిస్ట్ని మన అని మనం అంతగా ఓన్ చేసుకుని ఉన్నాం సో అది ఎలా మీరా లక్ష్మి గారా లేదంటే ఎవరి స్ట్రెంగ్త్ ఇది అని ఐ రిమెంబర్ ఆస్కింగ్ వంశీ గారు అండ్ లక్ష్మి గారితో నాకు ఫస్ట్ డే నాకు గుర్తు నా ఇంట్లో ద రసీదును చంపు సో ఆ దానికి సంబంధించి మాట్లాడుతూ ఆ సీన్ తీసారనమాట ఫస్ట్ లక్ష్మి గారు అంటే నేను వీళ్ళు ముందు ఒక రోజు ముందు వీళ్ళు తీశారు ఆ తర్వాత నెక్స్ట్ డే నేను షూట్కి జాయిన్ అయ్యాను ఫస్ట్ టైం నాకు నా షూటింగ్కి వెళ్తూ ఒక చిన్న టెన్షన్ ఇప్పుడు మిగతా గ్యాంగ్ అందరూ ఓకే లక్ష్మి గారు చాలా ఇష్టం నాకంటే శరణ్య గారు చాలా ఇష్టం శరణ్య గారు సినిమాలు అంటే చాలా ఇష్టం నేను అండ్ నేను నాయకుడు సినిమాకి చాలా పెద్ద ఫ్యాన్ అండ్ తర్వాత శరణ్య గారి సినిమాలన్నీ కూడా చూసాను ఎంత మంచి పర్ఫార్మర్ అది సో లక్ష్మి గారిని శరణ్య గారిని వీళ్ళిద్దరిని కలుస్తున్నాను అన్న ఏంటి ఫస్ట్ టైం మనం ఒక సినిమా షూటింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక యాక్ట్రెస్ని కలుస్తుంటే ఒక చిన్న ఎక్సైట్మెంట్ ఉంటుంది చూసారా అది 11 ఏళ్ళు యాక్టర్గా ఉన్న తర్వాత నాకు స్టిల్ ఇఫ్ ఇట్ క్రియేటెడ్ దట్ టు మీ అంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు లక్ష్మి గారు అన్న శరణ్య గారు అన్న నాకు ఎంత ఇష్టం అండ్ మీరు అన్నట్టు లక్ష్మి గారికి ఉన్న ఎక్స్పీరియన్స్ తెలుగు కన్నడ తమిళ్ మలయాళం అన్ని లాంగ్వేజెస్ మాట్లాడతారు ఏ టాపిక్ అయినా సరే ఆవిడ తెలియదే లేదు అండ్ ఫస్ట్ డే నేను వెళ్ళి కలిసిన వెంటనే ద వే అంటే ఆవిడ నేనైనా కొంచెం సేపు టైం పట్టిందేమో నాకు ఆవిడ మొదలెట్టడమే నాని నాకు బాగా తెలుసు కదా అన్న ఒక వార్మ్ ఫీలింగ్ ఉంటుంది సార్ దాంతో స్టార్ట్ చేశారు అండ్ అందరికీ కూడా లేదంటే ఇప్పుడు ప్రియాంక వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఒక భయం ఉంటుంది అంత సీనియర్ యాక్టర్స్ అది అది లేకుండా అసలు ఏ రోజు వీళ్ళు కూడా పక్కన కూర్చొని లక్ష్మి గారితో జోక్ లేసే వాళ్ళ ఆట లక్ష్మి మ్యామ్ అంత వస్తుండేవాళ్ళు సో ఆ చను ఆవిడ కూడా సో తెలియకుండా ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా సెట్లో అందరిలోనూ స్ప్రెడ్ అయిపోయింది సో అందుకే నాయన పెయిడ్ హాలిడే ఏమైనా మిస్ అయ్యారా ఈ హంగామా అంతా ఈ గ్యాంగ్ తో మీకు ఎక్కువ టైం స్పెండ్ చేసే అవకాశం దొరికిందా గ్యాంగ్ అందరితో అంత ఎక్కువ లేదు ఎక్కువ కాదు కానీ అక్కడక్కడ కానీ నేను ఉన్నప్పుడు అంటే ఫన్ సీన్స్ కాదు వేరే సీన్స్ అందరం ఉన్నాం లొకేషన్ లో బట్ అవి మాత్రం డిఫరెంట్ మూడ్ కానీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అసలు కొంచెం ఆ విలని లుక్స్ ఇవ్వడం గానీ అలాంటివి ఉంటాయా రెగ్యులర్ రెగ్యులర్ విలన్ అనిపించట్లేదు అవి నేను యాక్చువల్ విక్రమ్ గారు చేయనియరు కదా నేను ఫస్ట్ విలన్ అనగానే 4-5 మంచి నాకు ఫేమస్ ఇష్టమైన విలన్స్ 4 సినిమాలు చూసా మిగతా
మొత్తం సెటప్ అంతా చూస్తుంటే మీరు లాస్ట్ లో కూడా డైలాగ్ చెప్తారు, ఎన్నాళ్ళు క్రైమ్ థ్రిల్లర్లు ఇవే చెప్తూ ఉంటారు. డైలాగ్ చెప్పాలా? నేను ఇంకా థ్రిల్లర్ జానర్ లోనే ఉన్నాను, సైకో కిల్లర్ జానర్ లోకి వెళ్ళేటప్పుడు మొదలెట్టేద్దాం. అబ్బా, జనరల్ గా ఒక సినిమా ట్రైలర్ గానీ అంతేందుకు ఫస్ట్ లుక్ చూస్తే కూడా డిసైడ్ అయిపోతూ ఉంటాం, కానీ ఈ సినిమాకి సంబంధించి మేమేం డిసైడ్ అవ్వలేకపోతున్నాం. అటు కాస్త థ్రిల్ కనిపిస్తుంది, ఇటు ఫన్ కనిపిస్తుంది, అటు ఫ్యామిలీ కనిపిస్తుంది, ఏంటి ఈ మిక్స్చర్ అనేది చాలా కొత్తగా అనిపిస్తుంది. ఐ థింక్ దట్స్ వాట్ నాకు బాగా ఎక్సైటింగ్ అనిపించింది. ఫస్ట్ విక్రమ్ కథ చెప్పిన వెంటనే అదే, ఎందుకంటే ఒక రివెంజ్ సినిమా, ఫ్యామిలీ అందరు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎంజాయ్ చేసే రివెంజ్ సినిమా ఏది మనకి లాస్ట్? ఐ థింక్ ఈగా అనుకుంటా. సో తర్వాత ఇన్ని రోజుల్లో నిజం రివెంజ్ స్టోరీ పిల్లలు కూడా ఎంజాయ్ చేసేది. అవును, సో అన్ని ఏజ్ గ్రూప్ లో ఎంజాయ్ చేసే రివెంజ్ స్టోరీ. రివెంజ్ అంటేనే కోపం, తెలియని సీరియస్నెస్ వస్తుంది కదా, నవ్వుకుంటూ సరదాగా ఎంజాయ్ చేస్తూ ఒక రివెంజ్ కథను మనం చూడగలిగింది నేను అన్నట్టు ఈగానే అనుకుంటా లాస్ట్ లో. సో అందుకని నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. సో ఇట్స్ ఫర్ ఎవ్రీవన్, ఫుల్ ప్యాకేజ్ ఎంటర్టైన్మెంట్ అనమాట ఫర్ ద ఫ్యామిలీ. యా, ఇందాక కూడా మనం అనుకున్నట్టు ప్రియాంకకి ఫస్ట్ ఫిల్మ్ తోనే బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు, బికాస్ యూనో మంచి టెక్నీషియన్స్, డైరెక్టర్, ఆర్టిస్టులు, సీనియర్ యాక్టర్స్, యాక్ట్రెసెస్ అందరూ ఉన్నారు. మీకు ఎలా దొరికింది లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, ఎలా అనిపించింది? బికాస్ యూ హ్యావ్ లక్ష్మి గారు, టు నాని గారు అందరూ. As he told, I was literally very scared. I mean, chala scared. First time I saw Lakshmi ma'am, Sarane ma'am, like, it was like, I don't know, I was in some other planet types. yeah, I was very scared. Then everybody became very friendly. Chala, he's very, very humble, very sweet, very comfortable to work with. Mm. Everybody, even Kartikeya and Lakshmi, everybody made me feel like, యాక్చువల్లీ ఎక్కువ జోక్ లేసే వాళ్ళం ప్రియాంక మీద షూటింగ్ లో. గ్యాంగ్ లీడర్ మొత్తం ఎవరైనా టీచ్ చేశానంటే సినిమా షూటింగ్ లో ప్రియాంకని. నేను అంటే నేను షార్ట్ లో ఉండి తను ఏదైనా చేస్తున్నప్పుడు కూడా ఏదైనా మిస్ కొట్టింది అనుకోండి, నేనే కెమెరా తిరిగి మర్చిపోయింది అనే. సో నేను మర్చిపోయింది అంటే దాని టెన్షన్ వచ్చేసింది. నో బట్ ఐ టెల్ ఐ టెల్ ఎవరైనా మనం కొంచెం ఆట పట్టిస్తున్నప్పుడు కంగారు పడ్డారు అనుకోండి, వాళ్ళని ఎక్కువ ఆట పట్టించాలనిపిస్తుంది. సో మనకి ఆట పట్టించడానికి కావాల్సిన ఇన్స్పిరేషన్ అనిపించేది. సో అది మనం ఆబ్వియస్లీ ఇన్స్పైర్ అయ్యాం. భలే భలే మగాడి పోయి మీలో ఆ టైమింగ్ ని మేము బాగా ఎంజాయ్ చేసిన సినిమా పక్కాగా అని చెప్పొచ్చు. ఐ థింక్ ఇది దాని నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఇదేంటంటే ఇట్స్ అ వెరీ సిచ్యువేషనల్ ఫన్. ఏమంటారు, మేము చెప్పే మాటల కంటే కూడా మేము ఉన్న పరిస్థితి, మేము ఉన్న సందర్భం వల్ల మీకు ఎక్కువ వస్తుంది, సిచ్యువేషన్ వల్ల ఎక్కువ వస్తుంది. అన్ని ఎలిమెంట్స్ గురించి ఎలాగో మాట్లాడుకున్నాము, మ్యూజిక్ చాలా చాలా మంచి మ్యూజిక్, అగైన్ బ్యాక్ టు బ్యాక్ విత్ అనిరుద్ధ్. సో జెర్సీలో స్పిరిట్ ఆఫ్ జెర్సీ అని ఒక మంచి యునో ట్యూన్ ఇచ్చారు, అది ఇంకా మర్చిపోలేదు, దాన్ని ఎంజాయ్ చేస్తుండే కానీ ఇందులో రారా ఒకటి నాకైతే భలే నచ్చింది ఆ పాట. అండ్ ఈ రెండు జిమ్ ట్రాక్లు అనుకోండి, ఇంకా నేను వల్ల కాదు అనుకున్నప్పుడు కొంచెం ఎనర్జీ మంచి ఎనర్జీ అయినా కార్లో ఎంజాయ్ చేయొచ్చు. మంచి డ్రైవ్ మీద వెళ్ళినప్పుడు, ట్రాఫిక్ లో వెళ్తున్నప్పుడు కొంచెం మనకు వచ్చే ఫ్రస్ట్రేషన్ తగ్గిస్తుంది. అండ్ మీరు హోయినా హోయినా రిలీజ్ చేసిన విధానం కూడా ఊరికే సరదా, అంటే వి కుంట్ సినిమా విజువల్స్ రిలీజ్ అప్పుడే చేయకూడదు అనుకున్నాం టూ ఎర్లీ. సో ఏదైనా సరదాగా ఎంటర్టైనింగ్ చేస్తే బాగుంటుంది అనుకుని చేసాం, అండ్ అంత మంచి రెస్పాన్స్ వచ్చింది సాంగ్ కి. అనిరుద్ధ్ హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వీ హ్యావ్ ఇన్ ద కంట్రీ ఓన్లీ కదా, వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్. అండ్ ఇప్పుడు జెర్సీ కూడా తను ఇచ్చిన ఒక జూక్ బాక్స్ ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ వింటే సినిమా అంతా మన కళ్ళ ముందు మెదులుతుంది. అంటే అంతగా ఒక సినిమాకి ఆ సినిమాలో ఒక మ్యూజిక్ సోల్ అయిపోయి, అంటే ఏదో ఒక మ్యూజిక్ అంటే మ్యూజిక్ చేసామని కాకుండా ఆ కథను అర్థం చేసుకొని అంతగా ఇన్వాల్వ్ అయి చేశాడు. అండ్ విక్రమ్ కి నాకు మనం ఇద్దరం సినిమా అనుకున్నప్పుడు విక్రమ్ కి కూడా బాగా పరిచయం ఫ్రెండ్, నేను అప్పుడు ఆల్రెడీ పని చేస్తున్నాను. సో ఇద్దరం ఏదో డిస్కషన్ లో అనిరుద్ధ్ గురించి మాట్లాడుకొని, అనిరుద్ధ్ అయితే బాగుంటుంది ఒక అనిరుద్ధ్ది ఒక ఇంటెన్స్ ఎనర్జీ మీరు జెర్సీలో చూసారు, అనిరుద్ధ్ హ్యాపీ ఎనర్జీ చూడలేదు. సో మంచి కాంట్రాస్ట్ కూడా, ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ అయినా సరే
కంప్లీట్ ఆపోజిట్ ఆల్బమ్, సౌండ్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ ఇస్ ఆపోజిట్ అన్నమాట దానికి. సో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనిపించింది. సో ఈరోజు మ్యూజిక్ అంత మంచి రెస్పాన్స్ వస్తుంటే హ్యాపీ దట్ వి టుక్ ది రైట్ పాత్. డెఫినెట్లీ. ఓకే, సో ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యు ఆల్. వినాయక చవితి నేను ఇందాక అన్నట్టుగా చిన్న పిల్లల నుంచి లడ్డు, ఇది అది సెట్ ప్రాపర్టీయా లేదు తినొచ్చు, ఇది అయిపోగానే తినడానికే పెట్టారు. చెప్పండి. సో నేను ఇందాక అన్నట్టు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టంగా జరుపుకుంటారు కదా వినాయక చవితి, అలాగే ఫ్యామిలీ అందరూ తినే హడావిళ్ళు. సో ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళి చూడదగ్గ సినిమా కాబట్టి చక్కగా ఈ పండగకి థియేటర్ కి వెళ్ళి అయిపోయిందా మాట్లాడుతూ మాట్లాడుతూ మోతీ కుడుములు ఆయనకి, అందుకనే అందుకే మధ్యలో కూడా ఇందాక మాట్లాడుతూ కూడా విక్రమ్ యాక్చువల్లీ ఐడియాస్ చాలా ఇంట్రెస్టింగ్ ఐడియాస్ ఉంటాయి నేను మధ్య మధ్యలో నాకు తెలియకుండా ఆ స్టోరీ ఐడియా గురించి చెప్తున్నప్పుడు కూడా నేను ఎక్కువ ఆ లడ్డు వల్ల కొంచెం డీవియేట్ అవుతుందా నా బాడీ లాంగ్వేజ్ కూడా మాది ఇప్పుడు ఇప్పుడు అస్సలు డిస్టర్బ్ అవను. యు కెన్ జస్ట్ ఎంజాయ్, నా చేతికి వచ్చేసింది కాబట్టి లడ్డు. సో సెప్టెంబర్ 13th మరికొన్ని రోజుల్లో గ్యాంగ్ లీడర్ గ్యాంగ్ తో పాటు మన ముందుకు వచ్చేస్తున్నారు. సో అందరూ రెడీ అయిపోండి ఈ పండగను మాత్రం ఈ 11 రోజులు శుభ్రంగా ఎంజాయ్ చేసి అదే ఎనర్జీతో అదే ఉప్పు మీద థియేటర్స్ కి వెళ్ళి సినిమాని కూడా ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అందరికి కూడా, నాకు లడ్డు. థ్యాంక్ యూ.